ఒకటే అన్నాడు అన్న, చాగలమారి వాళ్ళు నా గుండెల్లో ఉంటారని చెప్పాడు. ప్రతి ఒక్కరికి నేను ఛాన్స్ ఇస్తాను, మీరు చాలా కష్టపడుతున్నారు, ఇలానే ప్రతి ఒక్కరు టాలెంట్ చూపించండి, మీ ఊర్లో నేను సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ తీసుకెళ్తానని చెప్పాడు మహేష్ అన్న. నాకు చాలా గర్వంగా ఉంది అన్న. అందులో మన రమేష్ అన్న స్పీచ్ ఇర కొట్టాడు, సినిమాలో యాక్టింగ్ కూడా ఇర కొడతారు ఖచ్చితంగా, అది 100% మామూలుగా ఉండదు. మా ఊరి సినిమా, మా ఊరి సినిమాకి పనిచేసిన మన హరి అన్నకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు ఇంకా మరిన్ని అవకాశాలు రావాలన్నా, మీకు అవకాశాలు వస్తే మాకు అవకాశాలు వస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా సినిమాలో, మా ఊరి సినిమాలో నటించిన నటీనకు, అలానే ప్రొడ్యూసర్లకి, అలానే యాక్టర్లకు, ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్ కొట్టి రాయలసీమకు మంచి పేరు తీసుకురావాలని, అలానే మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలా రేంజ్ ఎదిగారో, అలానే మన పులివెందుల మహేష్ కూడా అలానే రేంజ్ ఎదగాలి అన్న. నేను ఫస్ట్ గానే చెప్తున్నాను, నువ్వు ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ అవుతావు అన్న, అది నాకు గర్వంగా ఉంది. అవుతావు, పులివెందుల పులికి గట్టిగా కాల్చుకోవాలి. అలానే నిన్న మధ్యాహ్నము అన్నకు నేను ఫోన్ చేసి వీలుదాదో లేదని చెప్పంటే, దర్శన్ పదం కొండ నేను ఎంత బాధపడినామంటే తెలుసా, అది మీకు అందరికి తెలియదు. మధ్యాహ్నం 3 నుంచి అండి ప్రతి ఒక్క కాలేజ్ కి కరెస్పాండెంట్లకు మేము ఫోన్ చేసినాము, కానీ ఈ డేట్ అయితే కుదరలేదు, సెలవు అని చెప్పినారు. స్కూల్లో చేసినాము, అక్కడ కూడా కుదరలేదు. అలానే మన చైతన్య భారతి స్కూల్ మేనేజ్మెంట్ అయిన మల్లికార్జున సార్ గారు ఒకటే చెప్పినారు, మీకు ఎప్పటికైనా సినిమా ఇండస్ట్రీ లో ఎవరైనా చాగమారి వస్తే మొట్టమొదటిగా మన చైతన్య భారతి స్కూల్ ఆహ్వానిస్తుందని చెప్పినారు. నాకు చాలా గర్వం ఉంది. ఇవాళ మల్లికార్జున గారికి, అలానే ముండా జాలి సార్ కి, అలానే నాయక్ సార్ కి, ప్రతి ఒక్కరు ఇలా ఈ స్కూల్ కి మంచి పేరు తీసుకొస్తున్నారు. నాకు చాలా సంతోషం ఉంది సార్. ఇలానే మీ స్కూల్ కూడా మంచిగా టాప్ స్కోర్ తో 10th క్లాస్ మార్కులు గర్వంగా చెప్పుకునే స్థాయి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే పొద్దున మార్నింగ్ నేను ఈ రోజు నా బర్త్డే, భక్తులకి అనాథాశ్రమంలో మన సాయి వలంగొండు సురేంద్రరావు గారు ప్రోగ్రామ్ చేసినారన్నా, వీళ్ళందరున్నా నా స్నేహితులు అన్న, ప్రోగ్రామ్ వెళ్ళి అక్కడ అన్నదానాలకు అనాశ్రమంలో అన్నం పెట్టి ఇవాళ మీ దగ్గరకు వచ్చినారన్న, ఆ ఆశీస్సులే సూపర్ హిట్ చేశారన్న మా ఊరు, ఆశీస్సులే ఇవాళ గర్వం చేస్తున్నాను. మన సినిమా వసా షార్ట్ ఫిలిం లో ఈయన బట్టల షాప్ లో పనిచేస్తారన్న, మహాపాష ఆయన గట్టిగా హీరోగా పనిచేస్తారన్న ఇష్టము, అలానే వాసు శ్రీకాంత్ చేస్తారు, ఆయన కూడా హీరో యాక్టర్ గా పనిచేస్తున్నాడు, ఆయన గట్టిగా, అలానే మదర్ ఓన్లీ నా ప్రాణ బబ్బులు, కెమెరామ్యాన్ ఎప్పుడు ఫోన్ చేసినా నా అందుబాటులో ఉంటాను నా మనిషి, అలానే లోకేష్ కెమెరామ్యాన్ లకు చాలా మంది 5 మంది దాకా ఫోన్ చేసినారు, ఎవరైనా పెయిన్ పండించండి, అలానే కఫార్ కూడా ఒక్క ఫోటో కూడా ఆశించకుండా పనిచేస్తాడన్న, ఎంత మంచి మనసు నాకండి, ఆ మనసులో గట్టిగా క్లారిటీ కొట్టాలి ఇవాళ. అలానే తాగలమారి టౌన్ ఉన్నాడన్న పాలాజీ, నీ పోస్టులు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారన్న, సినిమా సూపర్ హిట్ అవ్వాలా, ఎక్కడైతే కానీ మన రాయసీమ హీరోయిన్, అది చాలా బాగు, ఎక్కడైతే మన రాయసీమ హీరోయిన్ పులివెందుల మహేష్ అన్నకి ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్ గా ఎవరిస్తామని చెప్పాడు, నాకు చాలా సంతోషంగా ఉంది. అలానే యాక్టర్ అబ్దుల్ కు ప్రతి ఒక్కరికి ఇండియన్ బ్రెడ్ అన్న, అబ్దుల్లా మంచి బ్రెడ్ ఇస్తాడు నా గట్టిగా రాకపోవడం, ఎవరెవరు వస్తే కష్టంగా ఉంటాడన్న. అలానే మధు నా మిత్రుడు అన్న, మధు షార్ట్ ఫిలిం కి అయ్యే ఖర్చు కూడా అందరినీ భరిస్తారన్న, ఎవరికైనా టీకర్లు కానీ ఎలాగైనా నా మిత్రుడు సర్దారు అన్న, ఎప్పటికైనా ఏమన్నా సహాయం కావాలంటే ప్రతి ఒక్కరికి కూడా తన వంతు కృషి చేసి. అలాగే దర్శన్ సార్, దర్శన్ అన్నకి ఇక్కడ సార్ వాళ్ళకి హ్యాపీ బర్త్డే అన్న, సీర్ అన్న హ్యాపీ బర్త్డే అన్న. ప్లేస్ ఎంత కాదు, మనుషులు ఎంతమంది అని కాదు, మంచి మనసున్న వాళ్ళ దగ్గర నేను ఎప్పుడు ఉంటానని నేను అదే కోరుకుంటాను. చాలా మంచిగా రిసీవ్ చేస్తున్నా చాగలమారి వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్, అన్న దర్శనానికి స్పెషల్ థ్యాంక్స్. ఇంకా రిసీవ్ తో అర్థమైపోయింది చాగలమారి ఏంటో, మర్చిపోను అన్న ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి. చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే మన చాగలమారి లో కూడా ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు, అందరూ సపోర్ట్ చేయండి, ఎందుకంటే కొత్త టాలెంట్ ని గుర్తించాలి మనం. సో అందరూ అనుకోవచ్చు ఎక్కడెక్కడో వేసుకోవాలి, ఎక్కడెక్కడికే వెళ్ళాలి, ఏదేదో కావాలి, ఇంత బడ్జెట్ ఉండాలి, ఇన్ని కెమెరాలు ఉండాలి, ఎవరినన్నో తీసుకోవాలి, వాళ్ళే ఆర్టిస్ట్ ఏమో వీళ్ళు కాదేమో అని ఎవరు అనుకోదండి. మన ఒక మనిషికి తెగింపు ఉండాలి, ఆ తెగింపు మనమే ఉండాలి, అది ఉంటే
సో గుర్తించుకోండి, ఎవరి దగ్గర ఎంత టాలెంట్ ఉందో, ఎవరి టాలెంట్ గుర్తించేది మన కరెస్పాండెంట్ మన సారులే. ఎందుకంటే పేరెంట్స్ ఫస్ట్ పెద్దలు చెప్తారు తల్లిదండ్రులు, తర్వాత గురువు అని. గురువు వ్యక్తి ఎప్పుడైనా సరే మంచి కోరే వ్యక్తి అనమాట. ఈరోజు కొడుతున్నాడంటే మీరు బాగుండాలని, ఈరోజు కొట్టారు కదా అని ఆయన మీద కోపం పెంచుకొని ఆయనకి ఏదైనా ప్లాన్ చేసి మీరు కొట్టడం కానీ ఎలా చేస్తే మీ పుట్టకతలు ఉండవు. సో వాళ్ళు కొట్టేది కూడా మన మంచి కోసమే, మనం బాగుండాలని. సో అది ఒక్కసారి మీరు గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు ఈ ప్లేస్ లో అలా మైకులు పెట్టుకుని మాట్లాడతారు. దాని గుర్తింపంత ఎవరిది? మన గురువుది. గురువులకి విలువించడం నేర్చుకుందాం, తర్వాత మనం బాగు ఆటోమేటిక్ గా మా శిష్యుడు అని గర్వంగా చెప్పుకుంటారు. ఈరోజు కొట్టిన వాళ్ళే మీరు బాగుపడిన తర్వాత స్పెషల్ గా ఇలా స్కూల్ పిలిపించి మా స్టూడెంట్ మా స్కూల్ నుంచి అబ్బాయి వెళ్ళాడు అని గర్వంగా చెప్పుకుంటారు. ఆ ప్లేస్ మనకి మన తల్లిదండ్రులకి మన గురువుకి మనం విలువించినప్పుడు మన ఊరికి ఆటోమేటిక్ గా విలువ వస్తుంది. సో థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరైనా సరే ఎప్పుడైనా సరే గుర్తించుకోండి, ఒకరు ఏదైనా నేను దండిస్తున్నారంటే అది నీ మంచి గురించే. రియాక్ట్ అవ్వదండి, వీలైతే ఎన్నంటే యాక్టివ్ చేయండి, కానీ వాళ్ళకి ఎదురించి తిరగకూడదు. వాళ్ళు మన మంచి గురించే మాట్లాడతారు. ఒక నేను నడుస్తున్నానంటే నీ మీద ప్రేమ ఉంటేనే కదా వచ్చేది, ఎవరికి ఎవరు అడిచారు కదా. సో అందుకోసం అది గుర్తించుకోవాలి మనము. ఇంకోటి ఏంటంటే చదువు ఒకటే కాదన్న, లోకజ్ఞానం తెలుసుకున్నా. సో పుస్తకాలు చదివితే ఎస్ట్ పాఠాలు నేర్పుతాయి. చదువుకున్న వ్యక్తిని ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటి నువ్వు చదువుకున్నావంటే పది మందితో మనం మాట్లాడతా ఉంటే ఆ చదువు మనకు విజ్ఞానాన్ని పెంచుతుంది. సో అది గుర్తించాలి మనం. చదువుతో పాటు లోకజ్ఞానం కూడా తెలిసి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మన లోకంలో ఏం జరుగుతూ ఉంటాయి, ఏంది ఏం కదా అని మనకు మైండ్లోకి ఎక్కుతాయి, మనం ఏదైనా నిర్ణయించుకోవచ్చు. సో నీ మైండ్ని ఎప్పుడైనా సరే ఎక్కువ పదులు పెట్టద్దు, వేరే రూట్లోకి దారితీస్తుంది. నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందా దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయి. అది నీ ఇంట్రెస్ట్ను గుర్తించేది నీ ఇంట్లో వాళ్ళు, నీ గురువే, లేకపోతే ఒక మంచి స్నేహితుడు. స్నేహితుడు నమ్మండి, స్నేహితుడు మంచి ఉంటుందంటే ఊరంతా నీ వినేసిన నీ స్నేహితుడు నీ ఎంత ఉంటాడు. నీ కష్టం వచ్చింటే నీ ముందే నిలుచుంటాడు. అంటే నువ్వు అంత సక్సెస్. తల్లిదండ్రుల తర్వాత గురువు తర్వాత ఎక్కువ వాల్యూ ఇచ్చేది ఎవరికి రాంటే స్నేహితుడికి వాల్యూ ఇవ్వండి. ఎందుకంటే మన మంచి గురించి మన చెడు గురించి మన ఇంట్లో మన గురువుతో మాట్లాడుకోవచ్చు, మన తల్లిదండ్రులతో మాట్లాడుకోవచ్చు, మన ఫ్రెండ్స్తో తప్పకుండా మాట్లాడదాం. ఎందుకంటే తను మంచి ఎంతో చెడు ఎంతో జడ్జిమెంట్ చేస్తాడు, మన మంచి కోరేవాడు. వీళ్ళిద్దరు తర్వాత ఎందుకు ఫ్రెండ్ని అంతగా నేను కొనుక్కున్నానంటే ఆ ప్లేస్లో నాకు జరిగింది, నా లైఫ్లో జరిగింది కూడా. నేను ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే నేను ఎక్కువ నా ఫ్రెండ్ హరితో కొనుక్కున్నాను. సో అలా అనమాట నాకైతే రెండు రెండు ఆయుధాలు, ఒకటి హరి, రెండు మా తమ్ముడు రాజు. నాకేం కష్టం వచ్చినా వాళ్ళతో నేను సేవ్ చేసుకుంటాను. సో నా తమ్ముడు ఇంకా పరిచయం చేయాలి కదా, రాజు రా. నా ఫ్రెండ్ హరి, నా తమ్ముడు హరి. రాముడికి లక్ష్మణుడు ఎలాగున్నాడో మహేష్కి రాజు అలాగున్నాడు. అంజనీ ఉన్నారు నాతో, అక్కడ ఒక్కరు అంటాడు నైట్ ఎక్కువ ఉంటారు చూసుకోవాలి కొంచెం. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు నన్ను నమ్ముకున్న శివాకి, తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, నన్ను అభిమానించిన వాళ్ళకి, నా వీడియో చూసి వచ్చిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి నా స్పెషల్ థ్యాంక్స్ అన్న. ఈ మన ఊరికి మన చాకల మనకి ఏ రోజు నా ఊరు కూడా ఇది. సో నా ఊరికి ఏ రోజైనా ఏ సపోర్ట్ అయినా వచ్చినా నేను ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల 12వ తేదీ మా ఊరు సినిమా రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూసారా మీరు అందరూ? చూసాం. ఎలా ఉంది? సూపర్ సూపర్. చాలా బాగుందా? సూపర్ గా ఉంది. ట్రైలర్ చూసే సినిమాకి వెళ్ళండి. నన్ను నమ్మో లేకపోతే మా వాళ్ళ నమ్మో ఇంకోటి నమ్మో కాదు, సినిమా చూడండి. ట్రైలర్ చూసిన తర్వాత మీ 100 రూపాయలు ఖర్చు పెట్టండి. ప్రామిస్ ఇచ్చి చెప్తున్నా, మీ 100 రూపాయలకి ఒక్కొక్క రూపాయికి సమాధానం ఇస్తుంది మా ఊరు సినిమా. మేమెవరు యాక్టింగ్ చేయలే, ప్రాణం పెట్టేసాం సినిమా మీద. చావా బతుక ఇదే మాకు ఈ సినిమానే కావాలి. సో అందరూ మా ఈరోజు ఇంత అద్భుతంగా వచ్చింది ట్రైలర్ అంటే ఫస్ట్ పట్టుదల ఉండే రెండుతో చేస్తారు వీళ్ళు ఎవరు అందరూ ప్రతి ఒక్కరు. ఈ సినిమాని చాలా కష్టపడి డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, మా కెమెరామెన్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ, నా తోటి వ్యక్తులు కానీ, సో నాతో పాటు నటించిన హీరోయిన్లు కానీ, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు ఒకటే చెప్పాం, మనకు ఛాన్స్ రావడం చాలా అరుదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయడం దరిద్రం. సో వచ్చిన అవకాశాన్ని 10 మందికి పరిచయం చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒకటే నా సమస్య, నీ గీత రాదు, ఊళ్ళో వరదలు వచ్చినాయి,
ఈ పిల్లలు ఇద్దరు ఉన్నారు. నీ గీత రాదు, నీ పిల్లలకి గీత రాదు. ఈత వచ్చిన వాళ్ళంతా బాగుపడిపోయినారు, గెలిపినారు, వరద వస్తుంది అట్లా పోతున్నారు. నువ్వు ఈత అనుకుంటే చచ్చిపోతావు కానీ నీ గీత రాదు. కానీ ఏం చేస్తావు నువ్వు? చచ్చిపోతావు బతుకుతావు తర్వాత నిర్ణయం. కష్టపడి నీ పిల్లలు కాపాడుకోవాలి, నువ్వు కాపాడుకోవాలి. కాబట్టి కనీసం నీ ప్రాణం పోయినా సరే